ఓ పక్కన రైతులకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ దేశంలో ఏ మూలైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటిది. ఈ సందర్భంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పేరుతో వచ్చినటువంటి ప్రకటన, ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు రైతు ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ఇదేంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ స్టేట్మెంట్ అని, మరి అది ఇప్పటిదా ఎప్పటిదా అనేది చూడాలి. ఇతర రాష్ట్రాల రైతులు గింజ కూడా అమ్మనివ్వం, ధాన్యం తెచ్చే ట్రక్కుల్ని కూడా జప్తు చేస్తాం అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారని, రైతు చట్టాల మీద బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలవుతుంది, ఎవరైనా అమ్ముకోవచ్చు అని మోడీ అంటుంటే బీజేపీ పాలిత రాష్ట్రం సీఎం నుండినే ఈ వ్యతిరేకత వచ్చింది, మన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఇక్కడ అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని మేము నిర్ణయించాం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి కనుక అయితే కనుక ఊరుకోమని, ఇది అపోజిషన్ పత్రికల్లో వచ్చినటువంటి వార్త అంటే ఇది కావాలని రాసుకున్నటువంటి వార్త అన్నటువంటిది బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఒకవేళ నిజంగా కనుక అట్లాంటి ఉత్తర్వు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ ఇస్తే కనుక ఖచ్చితంగా శివరాజ్ సింగ్ చౌహాన్ని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడం ద్వారా మాత్రమే దానికి తగినటువంటి న్యాయం అవుతుంది. మరి అది ఏది నిజమన్నటువంటిది బీజేపీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అవుతుంది. ప్రజల్లోకి మాత్రం ఈ పాయింట్ బాగా హైలైట్ చేయడంలో ఒక సెక్షన్ మాత్రం సక్సెస్ అవుతుంది.